చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమాత్రం రాజ్యాంగం పట్ల గౌరవం లేకుండా మాట్లాడారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు వర్ల రామయ్య అన్నారు. ఎస్సీసీ ఆదేశాలను అధికారులు పాటిస్తే బ్లాక్ లిస్ట్ లో పెడతామని బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. రాజ్యాంగబద్ధంగా ఒక స్టాట్యూటరీ బాడీ ఎలక్షన్ కమిషన్ ను ఛాలెంజ్ చేస్తున్నట్టుగా మాట్లాడాడు. దట్ నథింగ్ బట్ ఛాలెంజింగ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారతదేశ రాజ్యాంగాన్ని ఛాలెంజ్ చేసినట్టు లెక్క అతను. నేను అడుగుతున్నా ఈ రోజున ఎన్నికల కమిషనర్ ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ, అది రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేయబడిన వ్యవస్థ అది. ఆ మాటలు వినొద్దని నువ్వు కలెక్టర్కి ఎలా చెప్పగలవు? మంత్రులైనంత మాత్రాన ఎన్నికల సమయంలో నీకేం అధికారం ఉంది కలెక్టర్లతో అలా మాట్లాడటానికి? నేను అందుకే అడుగుతున్నా గౌరవ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ సవాంగ్ గారు ఇమ్మీడియట్గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేయండి. ఐ రిపీట్, గౌరవ సవాంగ్ గారు మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయండి. ఫర్ థ్రెటనింగ్ ది ఐఏఎస్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్, ఫర్ థ్రెటనింగ్ ది పోలింగ్ ఆఫీషియల్స్, ఫర్ వైలేటింగ్ ది ఎలక్షన్ కోడ్. ఎలక్షన్లు జరుగుతూ ఉంటే మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారా? కలెక్టర్లందరినీ పూచిక పుల్లలాగా చూస్తావా? వాళ్ళంతా ఐఏఎస్ అధికారులయ్యా, ఎంతో కష్టపడి చదువుకో. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల.